దేశవ్యాప్తంగా రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జమ్మూ కశ్మీర్ బారాముల్లాలో దేశ సైనికులకు రక్షణ కట్టారు మహిళలు. ఆప్యాయంగా వేడుకలు జరుపుకుంటూ మిఠాయిలు తినిపించుకున్నారు. దేశ రక్షణతో పాటు మహిళలకు అండగా నిలుస్తున్న జవాన్లకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు అక్కడి మహిళలు. అన్నా చెల్లెళ్లు అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ పండుగ. తమ సోదరులు సంతోషంగా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ తోబుట్టువులు రాఖీ కడతారు. తమకు ఎలాంటి కష్టం వచ్చినా సోదరులు తోడుగా నిలుస్తారనేదే తోబుట్టువుల విశ్వాసం. తమ సంతోషాన్ని కోరుకుని రాఖీ కట్టిన తోబుట్టువులకు కానుకలను బహుకరించి వారి ముఖంలో సంతోషం తీసుకొస్తారు సోదరులు. ఎలాంటి కష్టం వచ్చినా ఒక ధైర్యంగా అండగా ఉంటామని సోదరులు ఈ రాఖీ వేళ బాస చేస్తారు. ఈ బ్యాగులు వేసుకోండి. బ్యాగ్ అమ్మా అమ్మా ఎనికి తరండి ప్లీజ్. కొంచెం మీరు ఎనికి రావాలమ్మా. అరుస్తుంటే కూడా కొంచెం కూడా వయసు అన్న నీ ముందు ఉన్నది ఎంకల్ ఉన్నారు చూడు. వయసు నా ముందు వాళ్ళు ఎంత జరుగుతా నా ఇవే మంచి ఇప్పటిదాకా ఉండవండి. తెలంగాణ భవన్లో ఘనంగా రాఖీ వేడుకలు జరుగుతున్నాయి. కేటీఆర్ కు రాఖీ కడుతున్నారు బీఆర్ఎస్ మహిళా నేతలు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఒక్కొక్కరిగా కేటీఆర్ కు రాఖీలు కడుతున్నారు, వారికి బహుమతులు అందిస్తూ ఉన్నారు కేటీఆర్. ఏమో వెలిగిస్తుంది మేడం. అరే కట్టేటప్పుడు వస్తుంది తర్వాత అవి అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా రాఖీ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులకి సోదరీమణులు రాఖీలు కట్టి సంబరాలు చేసుకుంటున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్ లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మహిళలు ఒక్కొక్కరుగా వచ్చి రాఖీలు కడుతున్నారు. మరోవైపు జవాన్లకు రాఖీలు కడుతున్నారు మహిళలకు. అలాగే అందరికీ కూడా రాఖీలు కడుతూ వారికి స్వీట్లు తినిపించి పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తెలంగాణ భవన్లో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కేటీఆర్ కు బీఆర్ఎస్ మహిళా నేతలంతా కూడా ఒక్కొక్కరుగా వచ్చి రాఖీ కడుతూ ఉన్నారు. వారందరికీ ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహుమతులు అందిస్తున్నారు. అలాగే వారందరికీ కూడా ఆశీర్వాదాలు అందిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా రాఖీ పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఒక్కొక్కరు సోదరులకు అలాగే సోదరిమణులకు రాఖీలు కట్టుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు తెలంగాణ భవన్లో కేటీఆర్ కు బీఆర్ఎస్ మహిళా నేతలు రాఖీలు కడుతున్నారు. అటు జవాన్లకు మహిళలు రాఖీలు కడుతున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క రాఖీ కట్టారు. రేవంత్ రెడ్డి సీతక్క మధ్య ఈ అనుబంధం ఎన్నో ఏళ్లుగా సాగుతుంది. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచే వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. దీంతో ప్రతి రాఖీ పౌర్ణమి రోజు రేవంత్ రెడ్డికి సీతక్క రాఖీ కడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది కూడా రేవంత్ రెడ్డికి సీతక్క రాఖీ కట్టి స్వీట్ను తినిపించారు. సీతక్కతో పాటు ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి, రాఘమయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకురాళ్లు సీఎంకు రాఖీ కట్టి శుభాకాంక్షలు చెప్పారు. ఫోటోగ్రాఫర్ మధ్యలో కూర్చుంటే అయిపోయాయి బాబు. ఇదే
అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ పండుగ. తమ సోదరులు సంతోషంగా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ తోబుట్టువులు రాఖీ కట్టుకుంటారు. తమకు ఎలాంటి కష్టం వచ్చినా సోదరులు తోడుగా నిలుస్తారనేదే తోబుట్టువుల విశ్వాసం. తమ సంతోషాన్ని కోరుకుని రాఖీ కట్టిన తోబుట్టువులకు కానుకలను బహిష్కరించి వారి ముఖంలో సంతోషం తీసుకొస్తారు సోదరులు. ఎలాంటి కష్టం వచ్చినా ఒక ధైర్యంగా అండగా ఉంటామని సోదరులు ఈ రాఖీ వేళ బాస చేస్తారు. ఏటా శ్రావణ పౌర్ణమి రోజున దేశవ్యాప్తంగా జరుపుకునే పండుగను రాఖీ పౌర్ణమిగా పిలుస్తారు. తోబుట్టువుల మధ్య కల్మషం లేని బంధానికి గుర్తుగా ఆత్మీయత అనురాగాల నడుమ అట్టహాసంగా జరుగుతుంది ఈ పండుగ. సహోదర ప్రేమకు ప్రతిరూపంగా ఆత్మీయ బంధాలకు సంకేతాత్మకంగా రక్షాబంధనం నిలుస్తోంది. నిద్రావస్థలో ఉన్న మానవీయ విలువలను తిరిగి సాక్షాత్కరింపజేస్తుంది. సభ్య సమాజానికి సంస్కారం అందిస్తుంది. మానవత్వపు విలువలు కనుమరుగవుతున్న నేపథ్యంలో రాఖీ సాటి మనుషులను సోదర మానవులుగా చూడాలన్న ఆకాంక్షను బలపరుస్తుంది. ఇక అన్నా చెల్లెలి అనుబంధం జన్మజన్మలా సంబంధం అంటూ తెలుగు సినిమాలోని అనేక పాటల్లో అన్నా చెల్లెలి అనుబంధాన్ని వివరించాయి. రాఖీ పండుగ మానవీయ సంబంధాలను పటిష్టం చేసేందుకు తోడ్పడుతుంది. పరస్పర సోదర భావాన్ని, స్నేహ సౌరభాలను విరజిమ్మేలా చేస్తుంది. శాంతి సౌభ్రాతృత్వాలను పరిమళింపజేసే అపురూప వేడుకే రక్షాబంధనం. అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ పండుగ. తమ సోదరులు సంతోషంగా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ తోబుట్టువులు రాఖీ కడతారు. తమకు ఎలాంటి కష్టం వచ్చినా సోదరులు తోడుగా నిలుస్తారనేదే తోబుట్టువుల విశ్వాసం. తమ సంతోషాన్ని కోరుకుని రాఖీ కట్టిన తోబుట్టువులకు కానుకలను బహుకరించి వారి ముఖంలో సంతోషం తీసుకొస్తారు సోదరులు. ఎలాంటి కష్టం వచ్చినా ఒక ధైర్యంగా అండగా ఉంటానని సోదరులు ఈ రాఖీ వేళ బాస చేస్తారు. ఏటా శ్రావణ పౌర్ణమి రోజున దేశవ్యాప్తంగా జరుపుకునే పండుగను రాఖీ పౌర్ణమిగా పిలుస్తుంటారు. తోబుట్టువుల మధ్య కల్మషం లేని బంధానికి గుర్తుగా ఆత్మీయత అనురాగాల నడుమ అట్టహాసంగా జరుగుతోంది.